సిఎంసి వెల్లూరులో చేసుకున్నా మనకు వస్తుంది, లేదా మణిపాల్ హాస్పిటల్లో కూడా మాట్లాడాము అమ్మ డాక్టర్తో, అక్కడ మనం చేర్పిస్తాం. రేపు ఎల్లుండి మనం తీసుకెళ్ళే ఏర్పాటు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు అంతా చేస్తారు, మన తహసీల్దార్ గారు ఉంటారు, మేమంతా అరేంజ్ చేస్తామమ్మ. మీరు ఏం కనక్కర్లేదు, మనకు తీసుకెళ్ళి అక్కడ చేద్దాం. ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది సార్, వెల్లూరులో అలా జరుగుతుంది సార్. అక్కడ చేద్దామన్నా చేద్దాం, నేను అక్కడ కూడా డాక్టర్తో మాట్లాడతాను. మీరు ఏమి ఇబ్బంది పడినక్కర్లేదు. మనకు ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా నాకు ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో కూర్చొని ఈ వేరే జిల్లాలో బోన్ మేర వాళ్ళు అంటే అది కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పారు, ఇప్పుడు ఇంక్లూడ్ చేశారని చెప్పారు. సో మీరు సిఎంసి వెల్లూరుకి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదమ్మా. ఆల్రెడీ ఇప్పటికి 7-8 లక్షలు అయిపోయి ఆర్థికంగా చితిపోయారు సార్. ఇప్పుడు ఫాదర్ ఇప్పుడు ఆయన ఫోన్ చేసి ఆయన కూడా ఇస్తానని చెప్పి చెప్పారమ్మా. అట్లా ఉన్నారు, మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం వీల్ టేకప్ అమ్మా. మీరు ఏమి వరే కావద్దండి, నేను అదే మీకు అధైర్యపడకూడదని చెప్పేసి నేను మచిలీపట్నం వెళ్తూ మీటింగ్ ఉంటే లేదు లేదు పాపను ఒకసారి పలకరించిపోదాము, నువ్వేం వచ్చిన తర్వాత మంచి స్కూల్లో చదివి బాగా రేపు మంచి డాక్టర్ కావాలను అవుతావా. వెరీ గుడ్ వెరీ గుడ్. మా చిన్నమ్మాయి కూడా డాక్టర్ చదువుతా ఉంది మెడిసిన్, నువ్వు కూడా అట్లే.